కాబట్టి ఇంకొంచెం ఎక్కువగానే విమర్శిస్తూ వస్తున్నారు. గతంలో బీజేపీ గురించి కూడా చాలా మాట్లాడారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడారు. నిన్న రీసెంట్ గా మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదే అన్న నాయకులు అనుకుంటున్నారు, కానీ వస్తే స్కామ్లే ఉంటాయి, మళ్ళీ స్కీమ్లు అమలు కావాలంటే బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలి, రేపు మోడీ తెలంగాణ ప్రజలకి వచ్చే వస్తారు కాబట్టి ఆ టూర్లో ఆయన ఏం చెప్తారు, తెలంగాణ ప్రజలకు ఏం చేశారు, ఇప్పటివరకు అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు, ఇక మీదట కూడా అదే జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ఏ మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమా కూడా ఆయన వ్యక్తం చేశారు. సో స్కామ్లు అంటే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా చాలామంది మీలాంటి నాయకులు ఆకాశం నుంచి మొదలు పెడితే భూమి వరకు అన్ని స్కామ్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీలకు చేయడానికి కూడా ఏం లేవు అని మాట్లాడారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్కామ్ల గురించి వచ్చింది కాబట్టి కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముందుగా యోజన టీవీ ప్రేక్షకులకు, మీకు ప్రాణుల పెద్దలకు కోటేశ్వర గారు నమస్కారం అండి. గత చరిత్ర మొత్తం చూసుకుంటూ వస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సుదీర్ఘంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎన్నో స్కామ్లు, 2G స్కామ్ నుంచి, మరి బోపర్స్ నుంచి, అదేవిధంగా చివరికి గ్రాస్ కూడా స్కామ్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎరువులకు సంబంధించిన యూరియా స్కామ్లు చూసినాం, మరి ఎన్నో రకాలుగా స్కామ్లటువంటి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా పాత విధానంతో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, మరి ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా ఇప్పటికీ గుర్తించలేక కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్రంలో వారు అధికారం చేజారిపోయింది, రాష్ట్రంలో 10 ఏళ్ళుగా అధికారం చేజారిపోయింది. వారు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా గత ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కావచ్చు, మరి కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, చివరిగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓడిపోయినటువంటి దాఖలు కాకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ మరి మొన్న కర్ణాటకలో గెలిచింది, ఇక్కడ కూడా గెలుస్తాం మేము, ఇక్కడ కూడా ప్రజల యొక్క అభిప్రాయం స్వీకరిస్తాం, వారి మనల్ని స్వీకరిస్తున్నటువంటి ఆలోచన ఉండరు. కానీ మరి అదే కాంగ్రెస్ పార్టీ మరొకసారి వస్తే మరి 2004 నుంచి 2014 వరకు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏ విధంగా కోల్పోయాము, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణం ఏ విధంగా కాలేదు, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు ఏ విధంగా కాలేదు, మరి స్కాములు స్కీములను ఏ విధంగా స్కాముల రూపంలో మార్చుకొని మరి స్కాములకి దారిచ్చేటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి వీటన్నిటిని చూసుకొని మనం గౌరవ కేటీఆర్ గారు గతాన్ని కూడా గుర్తించుకొని చూసుకొని మాట్లాడిన మాటలు తప్ప ఇవి కొత్తవి కావు. కాబట్టి ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నావో అవి స్థిరంగా ఉండవు అనేటువంటి ఒక ఆలోచన, మరి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఇప్పటివరకు కూడా కొత్త కొత్త పథకాలు రోజుకు ఒకటి, ఇంకా రేపు రాబోయే రోజుల్లో మేనిఫెస్టో కూడా బ్రహ్మాండమైన పరిస్థితి. కాబట్టి ఈ కోణంలో కేటీఆర్ గారు కావచ్చు, మరి హరీష్ రావు గారు కావచ్చు, మాకున్నటువంటి ఆలోచన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ ఫలాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కోసం తీసుకున్న అంశాలే కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరించుకొని మాట్లాడుతున్న అంశం. కాబట్టి గత చరిత్ర మరి ఈనాటి చరిత్ర చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించినా, మరి ఎన్ని రోజులు పరిపాలించిందో అన్ని స్కాములు ఉన్నాయి కాబట్టి ఆ స్కాములను గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రజలకు ఒకటే నినాదం, ప్రజలారా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఉన్నటువంటి అంశాలు, ఇంకా కొత్త అంశాలు, ఇప్పుడున్నటువంటి అంశాలు పులుపులు చేసేటువంటి అంశాలు ఉంటాయి, లేకపోతే కలహాలకు కుమ్మలాటలకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే మరో 20 సంవత్సరాలు ఎక్కువైనటువంటి అంశం ఉంటుందని కూడా ఆలోచనతోనే మా పెద్దలు మాట్లాడడం జరిగింది. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజాభిప్రాయం అనేది చివరిగా ప్రజలే జడ్జిమెంట్ కాబట్టి ప్రజాభిప్రాయం మేర కూడా మేము అడుగులేసేటువంటి అంశం ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టో తొందరలో తయారవుతుంది, దాంట్లో కూడా అద్భుతమైనటువంటి పేదల సంక్షేమకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆయుధంతో కూడా మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని కూడా మేము తెలియజేస్తున్నాం. వేణుగోపాల్ యాదవ్ గారు బీజేపీ గురించి కూడా ఆయన మాట్లాడారు.